వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ అక్టోబర్ మాసంలో ఎన్నో శుభ పర్వదినాలు ఉన్నాయి అనేక రాశుల వారికి కూడా ఆనందాన్ని తీసుకురాబోతు ఉంది ముఖ్యంగా శనిదేవుడి యొక్క కృప వలన అద్భుతమైనటువంటి ఫలితాలు పదకొండవ తేదీ నుంచి కూడా రాబోతు ఉన్నాయి అక్టోబర్ పదకొండు రెండు వేల ఇరవై ఒకటిన శనిదేవుడు తన సొంత రాశిలో కదులుతాడు ఇది అన్ని రాశుల వైపున కూడా సానుకూలమైనటువంటి ప్రభావాలను ఇస్తూ ఉంటుంది శని భగవానుడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారడానికి సాధారణంగా రెండున్నర సంవత్సరాలు పడుతూ ఉంటుంది ఎందుకని అంటే శనిగ్రహం యొక్క ప్రభువు చాలా నెమ్మదిగా కదులుతూ ఉంటాడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సరళ రేఖలో కదలడాన్ని మార్చ్ మ్యార్క్యూ అని అంటారు రాశిచక్ర అధిపతి తన సొంత రాశి మార్గంలో కదులుతూ ఉంటే చాలా కాలం ముగుస్తుంది ముఖ్యంగా శని ఇబ్బంది పడుతున్నటువంటి రాశులకు అనుకూలమైనటువంటి సమయం అవుతూ ఉంటుంది అక్టోబర్లో శని తన సొంత రాశి మార్గంలో కదులుతూ ఉన్నప్పుడు ఏ రాశుల వారికి అద్భుతాలు రాబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క శని భగవానుడి యొక్క కారణంగా అక్టోబర్ పదకొండవ తేదీ నుంచి కూడా కొన్ని రాశుల వారికి విపరీతమైనటువంటి యోగాలు రాబోతు ఉన్నాయని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు మరి ఏ రాశుల వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి శనీశ్వరుడు అదృష్టాన్ని ఇవ్వబోతున్నటువంటి మొట్టమొదటి రాశివారు మేషరాశివారు ఈ మేషరాశి వారికి శనీశ్వరుడు తన యొక్క సొంత రాశి మార్గంలో తిరగటం ప్రారంభించడం తర్వాత పరిశ్రమలను హెచ్చుదగ్గులు అదృశ్యమవుతూ ఉంటాయి మీరు మీ యొక్క ఆఫీసులలో మెరుగైన పనితీరు కనబరిచినట్లయితే విజయం మీదే అవుతుంది అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు తప్పకుండా ప్రాప్తించడం అనేది జరుగుతూ ఉంటుంది మీ యొక్క శని భగవాను యొక్క కారణంగా కొత్త ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఎవరైతే గత కొద్ది కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో దగ్గర వరకు వచ్చి ఉద్యోగాలు కోల్పోతు ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు అటువంటి వారికి ఉద్యోగాలు రావడానికి అవకాశం అయితే లేకపోలేదు తప్పకుండా ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి మీరు కొత్త కొత్త వ్యాపారాలను ప్రారంభం చేయాలి అని అనుకుంటే తప్పకుండా మీరు జ్యోతిషుణ్ణి సంప్రదించి ప్రారంభిస్తే తప్పకుండా మీరు విజయం కలుగుతుంది జ్యోతిషుడి యొక్క సలహాలను పొందండి మరియు మంచి సమయంలో ప్రారంభించండి అందువల్ల మీరు దాని నుంచి అనేక ప్రయోజనాలను పొందుతారు కుటుంబ సభ్యులతో మీ స్థితి కూడా పెరగటం అనేది జరుగుతుంది విపరీతమైనటువంటి స్థితిగతులు మీ జీవితంలో తప్పకుండా చూడబోతూ ఉన్నారు ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు అన్ని విధాలుగా కూడా మీకు సంతోషకరమైన అభివృద్ధిపరమైనటువంటి జీవితాన్ని మీ జీవితంలోకి వెళ్ళా అత్యున్నతమైనటువంటి రోజులుగా రాబోయేటటువంటి రోజులు ఉన్నాయి ఈ యొక్క మేషరాశి వారికి కాబట్టి మీరు వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకొని సరైనటువంటి మార్గంలో వినియోగించుకున్నట్లయితే విజయం మీదే అవుతుంది తర్వాత రాశి వారు మేషరాశివారు చాలా ప్రయోజనాలే సమకూర్చబోతు ఉన్నాయి రేపు వచ్చేటటువంటి పదకొండవ తేదీ నుంచి ముఖ్యంగా శని భగవానుడి యొక్క అనుగ్రహంతో పరిశ్రమల్లో కూడా సానుకూల ఫలితాలను పొందబోతూ ఉన్నారు అదృష్టం మీ వెంట ఉండబోతూ ఉంది మీరు హృదయపూర్వకంగా చేసే ఏ ఉద్యోగంలో అయినా మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఈ పద్ధతి విద్యార్థులకు మంచి ఫలితాలను అందిస్తుంది ఇది కూడా ఆరోగ్య సంబంధితమైన సమస్యలు కూడా తొలగించబడతాయి మీకు ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్యం ఉంటే అది ప్రస్తుతం నయమవుతుంది సగం పూర్తయిన పని పూర్తవుతుంది ఏవైతే పెండింగ్లో ఉండిపోతూ వస్తూ ఉన్నాయో ఆ పనులన్నింటినీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు అన్ని రంగాల వారికి అద్భుతంగా యోగవంతంగా ఉంది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండిపోయినటువంటి పెను పనులు ఏవైతే దగ్గర వరకు వచ్చి ఆగిపోయాయో ఆ పనులన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకొని మీకంటూ ఒక సానుకూలమైనటువంటి రోజులు ఉండేలాగా చేసుకోబోతూ ఉన్నారు మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా పెరుగుతూ ఉంటుంది ఏ పని అయితే మధ్యలో వదిలిపెట్టారో ఆ పనిలో సానుకూలమైనటువంటి పవనాలు మిగుస్తూ ఉన్నాయి ప్రతి పని కూడా మీదే సొంతమవుతుంది ప్రతి విజయం కూడా మీదే అవుతుంది తప్పకుండా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు సంఘంలో ఏర్పడబుతూ ఉన్నాయి ముఖ్యంగా శని భగవానుడి యొక్క కారణంగా మీకు ఎంతటి అదృష్టమో రానున్నటువంటి రోజుల్లో ఆ శని భగవానుడు మీకు ప్రసాదించబోతూ ఉన్నాడు ఇలాంటి తరుణము ఇలాంటి అవకాశాలు మరలా మీ జీవితంలో రావు కాబట్టి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోండి కష్టపడితే ఏది రాదు కష్టపడితే సాధించలేదంటూ ఏదీ ఉండదు ఉన్నతమైనటువంటి విద్య కోసం ప్రయత్నించేటటువంటి వ్యక్తులకు కూడా ఉన్నతమైనటువంటి మార్గాల్లో ఉద్యోగ ప్రాప్తి రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇక తర్వాత రాశి వారు ఈ తులారాశి వారికి కుటుంబ సంబంధాలతో ఆహ్లాదకరమైన అనుభూతిని అనుభవిస్తారు పరస్పర సంబంధాలు మెరుగ్గా ఉంటాయి వాహనం లేదా ఆస్తి కొనుగోలు కోసం సంకేతాలు ఉన్నాయి ఇది ముఖ్యంగా కుటుంబం మరియు పని మధ్య మంచి సమతుల్యతను సృష్టించవచ్చు అనేకమైనటువంటి మార్గాలలో అనేకమైనటువంటి యోగాలు మీకు తప్పకుండా ప్రాప్తించబోతు ఉన్నాయి ఈ తులారాశి వారికి ముఖ్యంగా ఈ శని భగవానుడి యొక్క కృప వలన చాలా కాలం నుంచి చాలా ఏళ్ళ నుంచి పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరుతారు వీరికంటూ ఇది ఒక ప్రత్యేకమైనటువంటి రోజులుగా ప్రత్యేకమైనటువంటి స్థానాలు ఇచ్చేటటువంటి రోజులుగా ఉంది గత కొద్ది కాలంగా ఎన్నో ఖర్చులను పడుతూ ఉన్నారు సంపాదన ఉన్నప్పటికీ కూడా ఖర్చులు అనేవి చాలా విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి మీకు ముఖ్యంగా ఈ మాసంలో ప్రమోషన్లు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ప్రమోషన్లు వచ్చి వీరు ఎంతో సంతోషమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఇంటిలో సానుకూలమైనటువంటి పవనాలు వీస్తున్నాయి వీరికి రానిదంటూ లేదు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల్లో ఉన్నవారికి ఇది ఒక అద్భుతమైనటువంటి కాలంగా అమోఘమైనటువంటి రోజులుగా ఉండబోతూ ఉన్నాయి ఇలాంటి అద్భుతమైనటువంటి తరుణం మరలా జీవితంలో చూడలేరేమో ధనుసు వారు ఈ ధనుసు రాశి వారికి కొన్ని శుభవార్తలు అందుకున్నందున ఎంతో సంతోషంగా ఉంటారు ఆశ్చర్యకరమైనటువంటి శుభవార్తలు అందుకుంటారు మీరు ఊహించలేనటువంటి మాటలు వింటారు కుటుంబంలో కూడా మీ గౌరవాన్ని పెంచుకుంటారు గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ తోబుట్టువులు కూడా మీ తోబుట్టువులపైన కూడా మీరు విజయాలు సాధిస్తారు ఎవరైతే మిమ్మల్ని చిన్న చూపు చూసారో వారి మీద మీరు విజయాలను సాధిస్తారు అందరూ కూడా మీకు దాసోహం అనేటట్లుగా మీరు చేసుకుంటారు ఇది మీకు సంతోషాన్ని ఇస్తుంది మరియు మీ మనసుపై భారాన్ని కూడా తగ్గిస్తుంది ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారికి కూడా చాలా మంచి సమయము వ్యాపారంలో అనుకూలమైనటువంటి విజయాలను సాధిస్తారు ఇది చాలా చాలా మంచి సమయము వారు తమ వ్యాపారాన్ని కూడా పెంచుకుంటారు మీరు ఇప్పటి వరకు సమస్య ఉంటే అది పరిష్కరింపబడుతుంది అన్ని మార్గాలలోనూ కూడా విజయం మీదే అవుతుంది ఎటువైపు చూసినా విజయం పరంపర మీకు కొనసాగుతూ ఉంటుంది మీకు ఇటువంటి అద్భుతమైనటువంటి కాలం మరలా జీవితంలో చూడలేరేమో అన్నట్టుగా ఉంటుంది వచ్చినటువంటి ప్రతి అవకాశం కూడా మీకు విజయం కలిగించేటటువంటి విధంగానే ఉంది మకర రాశి వారు ఈ మకర రాశి వారికి శని రాశి తన సొంత రాశిలో ప్రయాణిస్తూ ఉండే వలన ఈ మకర రాశికి ఇది చాలా చాలా మంచి సమయంగా అద్భుతమైనటువంటి సమయంగా ఉంటుంది ఈ సమయంలో ఈ జ్యోతిష్యులు మరింత సంపదను కూడబెట్టుకోవచ్చు ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ లక్ష్యాన్ని సాధించడానికి శనిదేవుడు మీకు సహాయం చేస్తాడు వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది మరియు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది మీకు తక్కువ ఒత్తిడి మరియు మరింత రిలాక్స్ కూడా ఉంటుంది ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా బాగుంటుంది చివరిగా వారు ఈ కుంభరాశి వారికి ముఖ్యంగా ఈ కుంభరాశి వారు ఈ కాలంలో ఆధ్యాత్మిక వైపు ఎక్కువగా మొ మొగ్గు చూపడం అనేది జరుగుతుంది వైవాహిక జీవితంలో సానుకూలమైనటువంటి మార్పులను చూస్తారు మీ చర్యలు మీ చుట్టూ ఉన్నవారికి ఆకర్షిస్తాయి మరియు ఇది ఖ్యాతిని పెంచుతాయి వ్యాపారంలో విజయాన్ని పొందుతారు అయితే నగదు లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదేమైనప్పటికీ కూడా ఈ రాశిల వారికి శని తిరోగమనం వల్ల విదేశమైన విశేషమైనటువంటి ఫలితాలను చూడడానికి అవకాశం ఉంది ఈ వీడియో కనుక మీకు నస్త లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి